ఈ నోటిఫికేషన్ మనకు బిర్లా సాఫ్ నుంచి రిలీజ్ చేశారు. ఈ కంపెనీలో ట్రైనీ ఇంజనీర్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మనం ఆన్లైన్లో అప్లై చేయడం ద్వారా కంపెనీ వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇస్తారు. మనం జాబ్లో జాయిన్ అయిన వెంటనే వచ్చేసి నెలకు 30,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బిల్ సింబల్ ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అనకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ అనకాడమీలో వచ్చేసి ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నారు. 12 నెలల కోర్సు తీసుకున్న వాళ్ళకు వచ్చేసి 2 నెలల కోర్సు అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ప్రాక్టీస్ కోర్స్ సాధన కోర్సు అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ అనేవి వెంటనే ఆన్లైన్లో క్లియర్ చేసుకోవచ్చు. అలానే టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఏపీ హైకోర్టు అసిస్టెంట్ ఎగ్జామినర్కి సంబంధించి టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టాప్ 4 వచ్చిన వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే గ్రూప్ 2కి సంబంధించి ఫ్రీ మోక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టాప్ 10 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. తెలంగాణ స్పెషల్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలానే వీక్లీ కరెంట్ అఫైర్స్ నవంబర్ కి సంబంధించి వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. అలానే యూట్యూబ్ లో వచ్చేసి 14 అవర్స్ టాప్ ఎడ్యుకేటర్స్ చేత మనకు లైవ్ క్లాసెస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అనకాడమీలో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అనకాడమీ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లు క్లిక్ చేసి మీరు జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్రెండ్స్, టాపిక్ లైక్ ఈ నోటిఫికేషన్ మనకు బిర్లా సాఫ్ నుంచి రిలీజ్ చేశారు. దీని కొరకు అంటే ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ సంబంధించి మనం జాబ్ లో జాయిన్ అయిన వెంటనే వచ్చేసి 3.6 లాక్స్ పర్ యానం అంటే నెలకు 30,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే 2022 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ లో సెలెక్ట్ అయిన వెంటనే వచ్చేసి మనం 2 సంవత్సరాలు అగ్రిమెంట్ అనేది కంపెనీకి ఇవ్వవలసి ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు మేము మీ కంపెనీలో వర్క్ చేస్తామని అగ్రిమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా బయటకు వచ్చే పని అయితే సంవత్సరానికి వచ్చేసి 1 లక్ష రూపాయలు మీరు కంపెనీ కట్టే విధంగా మళ్ళీ రిటర్న్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. బీఈ లేదా బీటెక్లో వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సర్క్యూట్ బ్రాంచెస్ విభాగంలో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగంలో అంటే ఎంసీఏ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, ఎంఎస్సీ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, ఎంటెక్ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. మనకు జాబ్స్ వచ్చేసి ఏ విభాగంలో ఉన్నాయి అంటే ఒరాకిల్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, ఎస్ఏపీ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, డిజిటల్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, సిఆర్ఎం విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, మిడిల్ వేర్ టెక్నాలజీస్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, టెస్టింగ్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్ విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఎందులో నాలెడ్జ్ ఉందో అక్కడ అడుగుతుంది. దీనికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇవి చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్కిల్స్ ఎక్స్పెక్టెడ్ అని ఇచ్చారు. మనకు జావా, .NET, సి లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ వచ్చి ఉండవలసి ఉంటుంది. అలానే నాలెడ్జ్ ఆఫ్ ఆర్డీ బిఎంఎస్, ఎస్క్యూఎల్, ఒరాకిల్, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, అలానే ఎనీ అదర్ ఆర్డీ బిఎంఎస్ వచ్చి ఉండవలసి ఉంటుంది. అలానే మనకు డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఎస్టీసీఎల్, అలానే HTML5, జావా స్క్రిప్ట్ వచ్చి ఉండవలసి ఉంటుంది. ఈ జాబ్స్కి మనం ఏ విధంగా అప్లై చేయాలో క్లియర్గా చూపిస్తాను. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, అప్లై అని కనిపిస్తుంది కదా, అప్లై మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మీరు ఫస్ట్ నౌకరీలో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింటి ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అవ్వాల్సి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంతవరకు రిజిస్టర్ కాకుంటే ఇక్కడ చూడండి, జాయిన్ ఫస్ట్ నౌకరీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మీ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ నెక్స్ట్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 2-3 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఆ స్టెప్స్ కంప్లీట్ చేయగానే మీరు రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని నోటిఫికేషన్ గురించి ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.